నిన్నటి వరకు కరెంటు లేదు, ఇప్పుడు కరెంటు వచ్చింది. సెల్ ఫోన్లు వాడేది కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఆ సెల్ ఫోన్ ద్వారానే మీ పనులన్నయ్యే విధంగా శ్రీకారం చుడతాం. ఎప్పటికప్పుడు నేను సమాచారం అడుగుతున్నా మీ ఫోన్లో. మా అధికారులు బాగా పనిచేస్తున్నారా? ఫుడ్ వచ్చిందా? మీకు న్యాయం అన్ని విషయాలు అడుగుతున్నా. సగం కొంతమంది ఇస్తున్నారు. మేము 100 ఫోన్లు చేస్తే 10 ఫోన్లే సమాధానం చెప్తున్నారు. మీరు 10 కాకుండా 50 మంది నేర్చుకొని కానీ మీరు సమాధానం చెప్తే నాకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవాలు తెలిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే మీ ఇంటికే మా ఆఫీసర్ని పంపిస్తా, మీకు న్యాయం చేసే వరకు మీకు అండగా ఉంటా. దయచేసి టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి. నా కోసరం కాదు, మనందరి కోసరం. టెక్నాలజీ రాబోయే రోజుల్లో మన జీవితంలోనే. నేను ఒకప్పుడు వస్తే ఈ సెల్ ఫోన్లు కూడు పెడతాయా అన్నారు. నేనే అవి కావాలని కోరుకొని ఆ రోజు తీసుకొస్తే చాలా మంది ఎగతాళి చేశారు 25 ఏళ్లకు మునుపు. ఇప్పుడు సెల్ ఫోన్ వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలిగారు, నేను మీతో చేరగలిగాను. నిన్న మీరు చూసుంటారు, డ్రోన్లు పెట్టాను, డ్రోన్లు పెట్టి మొత్తం తెప్పించాను. ఇప్పుడు డ్రోన్లు పంపించి చెత్త అంతా కూడా చూస్తున్నా, రోడ్లన్నీ చూస్తున్నా. ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి ట్రాక్టర్ పంపించి ఆ చెత్తను తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ. నాకు సమయం ఉన్నప్పుడే నేను పని చేస్తాను, అవతలకి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు. ఈ రెండు మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది. ఒక డ్రైవర్ 3 గంటల పనిచేస్తాడు, ఆయనకి ఏ టైం ఉంటే 2 గంటల పనిచేస్తాడు, కాదు ఆ టైంలోనే ఆయన వెళ్తాడు, లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడు. ఒక ఆయన ఒకే టైంలో పని ఉంటుంది, అప్పుడు ఆయన ఎవరిని కావాలని ఆయన పిలుచుకుంటాడు. అదే జరగబోతుంది. మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఒక ప్లంబర్ కావాలన్నా, మీరు షాపు పోవాల్సిన పని లేదు, మీరు చెప్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎట్లొచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు, మీ ఇంటికే వస్తాడు. ఏ టైంలో మీరు రమ్మంటాడు, ఇంకో చేసి వెళ్ళిపోతాడు. ఆయన కూడా షాప్ పెట్టుకునే పని లేదు. దానివల్ల ఆయనకు మంచి జరుగుతా ఉంది, మీకు మంచి జరుగుతుంది. దానికే అవన్నీ డౌన్లోడ్ చేసుకోమంటున్నా. ఇంకో పక్కన ఇక్కడ ఒక ప్రయోగంగా చేస్తున్నా, అది కూడా మీరు చూస్తే మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ పనిచేయడం, మీ కాలనీలో కూర్చొని ఒక 100 ఈ బిల్డింగ్ల పైన మంచి రెంట్కి తీసుకొని ఒక 100 వర్క్ స్టేషన్లు తయారు చేసి ఇంట్లో బోర్ కొడితే అక్కడ పోయి పనిచేయడం, అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం. మన పిల్లలు దినానికి 4-5 గంటలు పనిచేసుకుంటే